గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ప్రచారంలో స్పీడ్ పెంచారు. పొన్నూరులో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టీడీపీని గెలిపించాలంటున్న ధూళిపాళ్ల నరేంద్రతో మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జిల్లాలో సాధారణ ఎన్నికల వేడి ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి ఆరోసారికి బరిలో దిగుతూ ధూళిపాల నరేంద్ర గ్రామాలను చుట్టేసి కూడా ప్రజలందరూ కూడా కలుస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే డబుల్ హ్యాట్రిక్ సిద్ధమైన ధూళిపాల నరేంద్రకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ప్రజల నుంచి సానుకూలత ఏ మేరకు ఉందనేది కూడా మనతో పాటు మాట్లాడేందుకు నరేంద్ర గారు సార్ చెప్పండి. మీరు ఆరోసారి పొన్నూరు బరిలోంచి దిగుతున్నారు, గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము గత 10 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాం, ఎన్నో సమస్యలు మా దృష్టి తీసుకొచ్చారు. మరి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మేము పరిష్కారం చేసి ఈ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ ఉన్న పేదలకు అందించే విధంగా చేయటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పనులు కానీ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులే. తెలుగుదేశం పార్టీ వెంటే మేము ఉన్నామని చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు మాకు అందజేయడం జరుగుతూ ఉంది. సార్, జిల్లాలో ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం వేరాపురంలో రాత్రి అచ్చంపేటలో కానీ ఎక్కడైనా వైసీపీ శ్రేణులు కాలనీల మీద కానీ పేద వర్గాల మీద పడే భయభ్రాంతులు గురి చేసి బెదిరింపులు గురి చేస్తున్నారు. అట్లాంటి సంఘటనలు కనుక మీ నియోజకవర్గం జరిగితే వాళ్ళని ఎలా ఎదుర్కొనే పరిస్థితి మీకు? ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులకు ఎప్పుడు కూడా తావులేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి దండాలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, కబ్జాలు ఉండవు, ఎటువంటివి కూడా ఉండవు. ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకనే ప్రజలు మా వెంట ఉన్నారు. ఇది మొత్తానికి ప్రజల నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతుంది. ఆరోసారి కూడా గెలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నా అంటూ కూడా ధూళిపాల్ల నరేంద్ర గారు చెప్తున్నారు. ఇది గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్.